అక్కడ చేసి అది మామిడికాయ అడిగేలా చెయ్యండి. జై విజయానంద, ఇదిగో ఈ చిన్న పండు పెట్టు, పండంటి బిడ్డ పుడతాడు. జై విజయానంద, జై విజయానంద. స్వామి, నేను లావు తగ్గడానికి ఘోరంత విభూది ఇవ్వండి స్వామి. నీ శరీరానికి ఘోరంత విభూది చాలదు నాయన, గంగాళంతో కావాలి. అందుకని జై విజయానంద, జై విజయానంద. మా పేరు తలుచుకొని పొద్దున్నే 1000 సార్లు ఈ పండు పైకి ఎగురవేసి పట్టుకుంటూ ఉండు, 1 నెల రోజుల్లోనూ విలాగైపోతావు. జై విజయానంద. అదేమిటి స్వామి, ఆ పండు అలా కమిలిపోయింది? పిచ్చివాడ, కైలాసం నుంచి దొల్లుకుంటూ రావాలి కదా నాయన, దారిలో ఎన్ని పర్వతాలో ఎంత ఒత్తిడో. కైలాసం, కైలాసం నుంచి తెప్పించారా స్వామి? అవునాయన. జై విజయానంద, ఒక్కసారి కాళ్ళు చాపండి. దేనికి నాయన? పాట పూజ చేసుకుంటాను స్వామి. ఓహో, చేసుకో నాయన, చేసుకో. జై విజయానంద. అయ్యో, ఏమైంది స్వామి? ఇదేమిటి నాయన, కాళ్ళ మీద వేడినీళ్ళు పోసావు. వేడినీళ్ళ? నేను తీసుకురావడం చన్నీళ్ళే తీసుకొచ్చాను స్వామి. మా నూనె ఎండల సంగతి మీకు తెలియదే ఉంది, ఈ ఎండలకి వేడెక్కిపోయి ఉంటాయి, నన్ను క్షమించండి స్వామి. సరే సరే, ఈ వేళటికి దర్శనం ఇంతటితో ఆపేస్తున్నాను. వెళ్ళండి వెళ్ళండి, ఈ వేళటికి దర్శనం అయిపోయింది, మళ్ళీ రేపు మార్నింగ్ షో ఉంది, అప్పుడు రండి, వెళ్ళండి. నాయన, నీకేం కావాలి? 40 ఏళ్ళు దాటినా నాకు ఇంకా పెళ్లి కాలేదు స్వామి. దురదృష్టం. ఏం దురదృష్టమో స్వామి, నేను ఏ పిల్లని పెళ్లి చూపులు చూడడానికి వెళ్ళినా సరే ఆ పిల్ల ఏదో వంకని బకెట్ అందేస్తోంది. నన్ను అందరూ ఆడపిల్లల పులి అంటున్నారు స్వామి. స్వామి, మీరు కాస్త పుణ్యం కట్టుకుని ఏదో పిల్లని సెటప్ చేసి నా పెళ్లి తప్పించేయాలి. నేనేం బ్రోకర్ నా పెళ్లిలా పేరయ్యనా? ఆగ్రహించక అనుగ్రహించండి స్వామి. జై విజయానంద. అనుగ్రహించాం పో. మీ ఊళ్ళో 10 రోజుల పాటు ఉంటాం, మౌనవ్రతం చేసి తీర్థమిస్తాం, అప్పుడు నీ రాత మారుతుంది, నిన్నొక అమ్మాయి పెళ్ళాడుతుంది. సంతోషం సంతోషం స్వామి, ఈ వార్త ఇప్పుడు ఊళ్ళో అంతకీ చెప్పేసి వస్తాను. నాయన. ఏం స్వామి? ఈ ఊళ్ళో పాం పుట్టెక్కడుంది? అడిగారు, మీరు అడిగారు, అందరూ ఇది ప్రశ్న. మేము నీ కోసం పుట్ట దగ్గర ధ్యానం చేయాలిరా మూర్ఖ. అయితే బయలుదేరండి స్వామి, చూపిస్తాను. దారి చెప్పరా, మేము ఒంటరిగా వెళ్ళవలేదు, గంటగా వెళ్ళకూడదు. అయితే చిన్నగా వెళ్ళండి స్వామి, గోదావరి వస్తుంది, దాని పక్కనే పొట్ట ఉంది. ఇదిగో చెంబు, ఇంటికి రావు. చెప్తాం స్వామి. జై విజయానంద. విజయానందుల వారు ఇలా విజయం చేశారేమిటో? ఒంటరిగా మంత్రం జపించడానికి. మంత్రాన్ని జపించడానిక? మణిని అపహరించడానిక? దొంగను దొంగే పట్టగలడు. నువ్వు ఈ ఊళ్ళో దగ్గానే పోల్చుకున్నావు, నువ్వు మా జాతేనని. అంటే మీరేనా సీటుతో గొడవ పడి మణి కోసం ప్రయత్నిస్తున్నది? అవును, మన ముగ్గురం ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నాం. మనలో మనం అల్లరి పడ్డామా? చిల్లర దక్కది సరిగదా, జనం చితక్కొడతారు. ముగ్గురు ఒకటయ్యామా? మూడో కంటికి తెలియకుండా మణితో మాయం కావచ్చు, 3 భాగాలు చేసుకోవచ్చు. ఆలోచించు. ఓకే విజయానంద, ఓకే ఓకే ఓకే. గౌరీ, నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానంటే సమాధానం చెప్పవే. నిన్నే గౌరీ మాట్లాడవే. దేనికైనా తగిన సమయం రావాలిగా. ఎందుకు నవ్వుతున్నారు? ఇవాళ అంటుంటే నాకు కథ గుర్తుకొస్తుంది. ఏమిటది? వెనకటికో పచ్చని తోటలో చక్కని తెల్ల గులాబీ పూసింది. ఆ గులాబీని చూసిన మైనా పక్షి ముచ్చటపడింది, తనను ప్రేమించమని కోరింది. తెల్ల గులాబీ చల్లగా నవ్వుతూ, నీ కోరిక తీరాలంటే
ఈ తెల్ల